హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. సో ఫస్ట్ ఆల్రెడీ చాలామంది అడిగారనమాట, ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి ఫస్ట్ షేర్ చేసుకోబోతున్నాను. సో చూసేయండి. సో ఫిజిక్స్ అండి, టోటల్ 60 మార్క్స్కి అనమాట. సేమ్ కెమిస్ట్రీ లాగానే. సో పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. సో సెక్షన్ 1 ఇస్తారండి. సెక్షన్ 1లో అన్నీ 2 మార్క్స్ ఉంటాయి. అవి 10 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్ అండి. ఇందులో చాయిస్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, ఎస్ఏక్యూస్. సో 4 మార్క్స్ అనమాట. అందులో 6 క్వశ్చన్స్ రాయాలి. టోటల్ 24 మార్క్స్ అండి. సో ఇందులో చాయిస్ వచ్చేసి 4 మార్క్స్, టోటల్ 12 క్వశ్చన్స్ ఇస్తారండి. 12 క్వశ్చన్స్లో మనం 6 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. సో 6 క్వశ్చన్స్ ఇక్కడ చాయిస్ అండి. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి, ఎల్ఏక్యూస్ అనేసి అంటాము. సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 రాయాలి. టోటల్ 16 మార్క్స్ అనమాట. సో ఇక్కడ చాయిస్ వచ్చేసి మనకి టోటల్ 4 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 2 క్వశ్చన్స్ మాత్రమే మనం అటెంప్ట్ చేస్తాము. 2 క్వశ్చన్స్ వచ్చేసి చాయిస్ అండి. సో టోటల్ ఈ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ కండి. మనకి పేపర్ వచ్చేసి 60 మార్క్స్కి ఫిజిక్స్ పేపర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. సో చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఫిజిక్స్ అండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే నథింగ్ బట్ 8 మార్క్స్ ఆన్సర్స్ అనమాట. సో అవి 2 రాయాల్సి వస్తుంది, 16 మార్క్స్. సో ఈ ఎల్ఏక్యూస్ ఫిజిక్స్లో వచ్చేసి టోటల్ 4 చాప్టర్స్ నుండి వస్తాయండి. సో 4 చాప్టర్స్ ఏంటి అంటే వర్క్, పవర్, ఎనర్జీ, ఆసిలేషన్స్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. సో ఈ 4 చాప్టర్స్లో నుండి మనకి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. టోటల్ 7 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 7 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయితే 16 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలుగుతారు. సో అవేంటో క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాం. వర్క్, పవర్, ఎనర్జీలో అండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇది ఫస్ట్ 1 అనమాట. సో దాంతోపాటు ఒక ప్రాబ్లం అడుగుతారండి. సో ఏంటంటే ఫిజిక్స్లో 8 మార్క్స్లో మనకి క్వశ్చన్ ఉంటుంది, అండ్ అలాగే దాంతోపాటు సమ్ ప్రాబ్లం అడుగుతారు. అది 2 మార్క్స్కి అలా ఉంటుందన్నమాట. మళ్ళీ మనం ప్రాబ్లం అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ తగ్గిపోతాయి. సో ఫిజిక్స్లో ప్రాబ్లం కూడా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ 1 వచ్చేసి వర్క్ ఎనర్జీ థీరం, అండ్ థర్డ్ 1 వచ్చేసి కొలిజన్స్. సో వర్క్, పవర్, ఎనర్జీలో నుండి ఈ 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్లో చాయిస్ అయితే తీసుకోక. నెక్స్ట్ అండి ఆసిలేషన్స్. ఆసిలేషన్స్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 క్వశ్చన్స్ ఏంటి అంటే సింపుల్ పెండిలం అండి. మీకు అందరికీ బాగా తెలుసు సింపుల్ పెండిలం, అండ్ అలాగే SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ అనమాట. ఆసిలేషన్స్లో వచ్చేసి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ అండి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అందులో కూడా 1 క్వశ్చన్ ఉంటుంది, బట్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనమాట. సో దీంతో పాటు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ నేర్చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. సో ఇది అన్నిటికంటే ఇది కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ 6 అంటే నథింగ్ బట్ వర్క్, పవర్, ఎనర్జీ, నెక్స్ట్ ఆసిలేషన్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ 3 చాప్టర్స్ మాత్రం వదలకండి, చాయిస్ అస్సలు తీసుకోకండి. సో నెక్స్ట్ అండి 4 మార్క్స్. 4 మార్క్స్లో టోటల్ ఒక 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్వి. సో ఇవి నేర్చేసుకుంటే సరిపోతుంది. 8 ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ వరకు 4 మార్క్స్లో ఇవన్నమాట. సో నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నేను ఇవన్నీ మీకు లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. టోటల్ మనకి 12 ఇస్తారు, 6 రాయాలి, 24 మార్క్స్ అనమాట. సో అవి వచ్చేసి లెసన్స్ చూద్దాము. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్లో క్వశ్చన్ ఫస్ట్ 1 వచ్చేసి S = UT + ½ AT², 1 క్వశ్చన్. నెక్స్ట్ అండి సమ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి మనల్ని ఆన్సర్ రాయమంటున్నారు. సో ఇది వచ్చేసి సెకండ్ 1. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో పారాగ్రామ్లా 1, నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్. సో నెక్స్ట్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ డిఫైన్ అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్ అండి మ్యాక్సిమమ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టెన్ యాంగిల్ విత్ ఏ హారిజాంటల్ ఈజ్ పారాబోలా అనేసి ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ అండి ద ప్రొజెక్టైల్ లాంచ్డ్ ఎక్స్ అండ్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ద మ్యాక్సిమమ్ హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ 1/4 ఆఫ్ రేంజ్ అనేసి అంటున్నారు. సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ అండి ఇఫ్ A bar + B bar = A bar - B bar అనేసి ప్రూవ్ చేయాలనేసి అడుగుతున్నారు. సో ఇంత. నెక్స్ట్ అండి లాస్ ఆఫ్ మోషన్లో క్వశ్చన్స్ చూద్దాము. సో ఇందులో డిఫైన్ టర్మ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, గివ్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ అండి వై ఆర్ షాక్ అబ్జార్బర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. ఇక్కడ చూడండి నేను సింగిల్ స్టారే ఇచ్చాను, సో అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు. సో నెక్స్ట్ ఇది కూడా డబుల్ స్టార్ ఇచ్చాను చూడండి. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్ అండి మెన్షన్ ద మెథడ్స్ టు యూస్ డిక్రీజ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ ఇది 4 స్టార్స్ ఇచ్చాను, అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ అండి Why is pulling the lawn roller is preferred than pushing the lawn roller? So next, intavaraku laws of motion lo questions andi. Total 5 questions unnayi. So 5 lo kuda 9th one okati, 12th 13 vadalkunda prepare ayipondi. Next andi, system of particles and rotational motion. System of particles and rotational motion lo define vector product, explain the properties of vector product with 2 examples. Idoka question. Next andi, distinguish between center of mass and center of gravity. Next ikkada chudandi, single star ichana okka check cheskondi avanni. Next, define angular acceleration and torque, establish the relation between angular acceleration and torque. So idi oka question anamata. Next and indilone define angular velocity, derive v is equals to r omega anesi. So total system of particles lo 4 unnayi. So check cheskondi, 3 star vetukunnayi ani cheppesi avi chadukondi. Next andi, gravitation. Gravitation lo nundi what is escape velocity and obtain expressions for it. Next, what is orbital velocity, obtain expression for it. What is geostationary satellite, state its uses. Next andi, derive the relation between acceleration due to gravity at surface of a planet and gravitational constant g anamata. Indulo unna 4 questions important andi, edi kuda miss cheskokandi. Next anamma, mechanical properties of solids lo maniki ikkada aithe 2 questions icharu. 2 lo kuda define stress and explain the types of stress maatrame important. Next idi meeru choice chuskondi. Next andi, mechanical properties of fluids anamata. Deeniki double star ichanu, deeniki 3 star ichanu. So double star vachesi define dynamic lift and explain with examples na. Next andi, explain the surface tension and explain surface energy anamata. Next andi, next lesson vachesi thermal properties of matter. Thermal properties of matter lo some problem type anamata. 2 identical rectangular strips, one of copper and other of steel are riveted together to form a bimetallic strip. What will happen on heating anesi thermal properties of matter lo anamata. Next, pendulum clocks generally grow fast in winter and slow in summer, why? Next question andi, in what way is the anomalous behavior of water advantageous to aquatic animals? Idi kuda 3 star undi, check cheskondi. Write a short note on triple point of water. Next andi, some Celsius ki Fahrenheit temperature relation adugutunnaru. Idi single star ichanu, idi double star ichanu, check cheskondam adi. Next ma, thermodynamics. Thermodynamics lo compare isothermal and adiabatic process. Next andi, state and explain first law of thermodynamics. Next, define the 2 molar specific heats of gas and deduce the relation between them. Ante nothing but Cp minus Cv equals to R ani prove chestamu. Next andi, define 2 principles specific heats of gas, which is greater and why. So ikkada chudandi, double star single star kanipistunayi, but 3 star unnai maatram perfect ga prepare ayipondi. నెక్స్ట్ అండి, కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 క్వశ్చన్స్కి single star ఉంది, ఇంకొక ఈ క్వశ్చన్కి మాత్రం 3 star కనిపిస్తుంది. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎ గ్యాస్ హ్యాస్ ఎఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఫైండ్ ద రేషియో ఆఫ్ సిపి అండ్ సివి. ఆర్ హౌ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ మోనో అటామిక్, డయాటామిక్ అండ్ పాలీఅటామిక్ గ్యాసెస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లా ఆఫ్ ఈక్వి పార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అనేసి అడుగుతున్నారు. సో ఇంతవరకు కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుండి వస్తున్నాయి. సో ఇంతవరకు 4 marks అండి. నెక్స్ట్ 2 marks అండి. సో 2 marks క్వశ్చన్స్ వచ్చేసి మనకి 10 ఇస్తారు, టోటల్ 20 marks. సో ఇక్కడ నేనైతే లెసన్ వైజ్గా క్వశ్చన్స్ రాసేసాను. టోటల్ 105 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 105 క్వశ్చన్స్లో నుండి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అందులో నుండి 9 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తాయండి. ఒకవేళ పేపర్ కానీ ఈజీగా వస్తే ఇందులో నుండి 10 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంతవరకు అయితే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.